దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమర్థన్ కార్యక్రమానికి స్వాగతం. గత వారం వికిల్ ప్రభా గారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మనం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ఫైనాన్షియల్ గా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళని అడుగుతారా? నేను అక్కే అడుగుతానండి, నా ఫ్రెండ్స్ కూడా అడుగుతాను. సో నేను రాగానే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను. మీరు ఇందాక చెప్పారు కదా చెంచుగూడెంని అడాప్ట్ చేసుకున్నామని చెప్పారు కదా, ఆ గ్రామంలో ఇంకా ఎలాంటి వస్తువులు కల్పిద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ మీరు చెప్పారు అంటే ఒక స్కూల్ అయితే ఉందని చెప్పారు, స్కూల్ కాకుండా ఇంకా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలని అనుకుంటున్నారు? ఫస్ట్ చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి బేసిక్ నీడ్స్ అనుకున్నాను. అవును. దాని తర్వాత ఏంటంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరు చదువుకోలేదు పిల్లలు. ఇప్పుడు మేము ఎప్పుడైనా వాళ్ళకి లాస్ట్ టైం మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం మొన్ననే, వాళ్ళకి కేక్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ థింగ్ మేము ఒక 4 కేక్స్ తీసుకెళ్తే లిటరలీ వాళ్ళు వాటి కోసం కొట్టేసుకున్నారు పిల్లలు, నాకు నాకు అని చెప్పేసి. సో వాళ్ళకి ప్రపంచం అంటే అవుట్కమ్ బయట ఎట్లా ఉందో వాళ్ళకి ఏం తెలియదు. సో ప్రతి ఒక్కటి వాళ్ళకి నేర్పిద్దాం అనుకుంటున్నాం, టెక్నాలజీ అంటే ఏంటి, ఎడ్యుకేషన్, చదువు ఎడ్యుకేషన్ వాల్యూ ఏంటి. ఇంకా వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు చదువు వాళ్ళు తెలుసుకోలేనిది పిల్లలకి చెప్పాలని మా ఒక ఉద్దేశం అండి. ఇప్పుడు స్కూల్ అయితే ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంకా ప్రతి ఒక్కటి అక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నాము. సోలార్ ప్యానెల్స్ కానీ, వాళ్ళకి లైటింగ్ కానీ, మెనీ ఆస్పెక్ట్స్. My name is Nadim and I am the co-founder of FBHS and he is Mr. Anish and he is a co-founder and general secretary of FBHS and he is Mr. Manoj, he is a general joint secretary of FBHS and she is Prasanna and she is executive member of FBHS. Right, so first of all let me share my experience with you people. Nenu 2015 lo when I was in 10th class appunchale naku social service cheyali baita baga people ni serve cheyali ani chaala things unde. బట్ నాకు ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుండేవాడిని నేను. నా ఫ్రెండ్స్, నేను వేరే స్కూల్ చేంజ్ చేసినప్పటి వరకు నా ఫ్రెండ్స్ కూడా కొందరు చేసేవాళ్ళు ఇలాంటి ఆర్గనైజేషన్స్లో చేసేవాళ్ళు. అండ్ అప్పుడే నాకు నా ఫ్రెండ్ వికిల్ అని పరిచయం అయ్యాడు. సో వికిల్ పరిచయం అయ్యాడు అండ్ వికిల్ తను ఒక వయసెస్ అని ఒక ఆర్ఫనేజ్లో తను చదువుతున్నేవాడు. అక్కడి నుంచి తనకు ఏదో చేయాలి అని ఒక ఇంటెన్షన్తో తను పీపుల్కి, ఆర్ఫనేజ్ పీపుల్కి డొనేట్ చేయడం ఏదో ఒకటి చేస్తుండేవాడు. సో అట్లా నేను కూడా తనతో జాయిన్ అయ్యాను. అండ్ వీ క్రియేటెడ్ FBHS అని ఒక దాన్ని రిజిస్టర్ చేసి మేము అక్కడి నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ చేసాము. అండ్ రీసెంట్గా మా 10th, అప్పుడే 10th అయిపోయింది అప్పుడు ఆ మూమెంట్లో. రైట్, సో చాలామందికి కెరియర్ గైడెన్స్ అనేది చాలా ఒక బిగ్ థింగ్ ఉండే. సో వీ దాని గురించి రీసెర్చ్ చేసి NITs అండ్ NITs పీపుల్ దాన్ని కూర్చొని కెరియర్ గైడెన్స్ మొత్తం కంప్లీట్గా తెలుసుకొని వీ స్టార్టెడ్ టీచింగ్ అబౌట్ కెరియర్ గైడెన్స్. అది కూడా గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి మేము కెరియర్ గైడెన్స్ మీద ఒక మంచి ఈవెంట్ చేసాము. సో అక్కడి నుంచి మాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, ఇంకా మనం చాలా టీమ్ వర్క్గా చాలా చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అక్కడి నుంచి మేము ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఒక లైక్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం కానీ, అదే ఆర్ఫనేజ్లో పీపుల్కి ఏదైనా ఫుడ్స్ కానీ, సోషల్ ఏమైనా బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, కిట్స్ కానీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. సో అట్లా మేము డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో వెళ్ళిపోయాము అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్కి చేంజ్ అయ్యాము. అక్కడి నుంచి మా టీం అనేది ఎక్స్పాండ్ అయ్యింది. అండ్ ఒక మూమెంట్లో మాకు ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ గురించి తెలిసింది, దట్ ఈస్ SDGs. SDGs అనుక ఈ గోల్స్ని కనుక మనం రీచ్ అవుతే మన హ్యుమానిటీని ఇంకా బెటర్గా చేయవచ్చు అని తెలిసింది. సో అట్లా మేము ఈ 17 గోల్స్ని అడాప్ట్ చేసుకొని అందులో కొన్ని గోల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ మేము వర్క్ స్టార్ట్ చేసాము. అందులో మేము ఫస్ట్ చేస్తుంది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేసాము. అండ్ పీపుల్కి మంచి ఎడ్యుకేషన్ రావాలంటే మనకు కావాల్సిన థింగ్స్ కానీ, బేసిక్ కావాల్సిన నీడ్స్ కానీ ఫుల్ఫిల్ చేసాము. అండ్ అది కాకుండా ఈవెన్ న్యూట్రిషియస్ ఫుడ్ కానీ, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం అండ్ మెన్స్ట్రుల్ హైజీన్ గురించి ఇవ్వడం అండ్ ఇలాంటి చాలా థింగ్స్ మేము వర్క్ చేస్తున్నాం. అండ్ నా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఏంటంటే నేను ఎప్పుడూ మా మమ్మీని చూసే ఉండేవాడిని.
తను ఏదొకటి ఏదొకటి డొనేట్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండేది, నేను నాతో కూడా చేస్తూ చేపించేది. సో నేను కూడా అట్లా అవ్వాలి, నేను కూడా ఇలా చేయాలి అన్న కాన్సెప్ట్ అని అలా నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ మై జర్నీ. అండ్ నా గోల్స్ ఏంటంటే ఇంకా నేను ఇంకా బెటర్గా సర్వ్ చేయాలి. అండ్ ఒక ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నేను ఒక పార్ట్ అయి ఉండాలి. స్కూల్ ఉందని చెప్పారు, మరి స్కూల్లో టీచర్స్ ఎలా? మేము మాకు ఒకరు అక్కడ సపోర్ట్ చేస్తున్నారండి, డాక్టర్ పావని అని చెప్పేసి తను శ్రీశైలంలోనే ఉంటారు. అండ్ ఇంకొకరు వచ్చేసి బాను అని చెప్పేసి ఉంటారు. సో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో డైలీ మార్నింగ్ 7 స్టార్ట్ అవుతుందండి మా స్కూల్, 12 ఎండ్ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది పిల్లలకి, న్యూట్రిషన్ ఫుడ్. సో మార్నింగ్ నుండి 12 వరకు బేసిక్ ఎడ్యుకేషన్ చెప్తారు వాళ్ళకి. సో ఆల్ఫాబెట్స్ కానీ ఏంటి టేబుల్స్ కానీ, సో బేసిక్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం ఇప్పుడు. సో వాళ్ళని హైర్ చేసుకున్నాము, వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇప్పుడు చెంచుగూడెం అనేటటువంటిది అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు అని చెప్పారు కదా, అలాంటి గ్రామాలు ఇంకేమైనా మీరు విన్నారా, చూసారా, వెళ్ళారా? చూసామండి, చాలా చూసాం. ఇప్పుడు కమింగ్ టు మేడారం ఐడియా ఉందా? సో మేడారం కూడా ఆ చుట్టుపక్కల చాలా ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, మొత్తం ట్రైబల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ట్రైబల్ ఏరియా. సో అక్కడ కూడా మేము చాలా చూసాము, బట్ అక్కడికి ఏంటి అంటే వెళ్ళనీకి ట్రావెలింగ్ కి చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు దీనికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఇబ్బందే ఉంది, ఇంకా తర్వాత రాకపోకలు స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళు రోడ్ వేసారు దీనికి. ఇంకా అక్కడికి చాలా ఇబ్బంది ఉంది. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది వేరే ఎన్జిఓస్ కూడా కొన్ని వర్క్ చేస్తున్నారు వాటిపైన, అవి కూడా మేము వాళ్ళకి కొన్ని రోజులు మేము న్యూట్రిషనల్ ఫుడ్ లాగా మేము వాళ్ళకి బాయిల్డ్ ఎగ్స్ ఇప్పించాము, గ్రాసరీస్ ఇప్పించాము వాళ్ళకి కూడా, వాళ్ళ ఫ్యామిలీస్కి. ఇది ఒక్కసారి దీని లాంగ్ టర్మ్ దీనిపైన ఫోకస్ చేశాక ఇంకా వేరే వాటిపైన కూడా ఫోకస్ చేద్దాము అని ఉంది. I'm Lakshmi Prasanna Dasari. I'm an executive member of Friends Being Helping Hands. And my founder is Vikil Prabha. And how I know Vikil Prabha ante, like my daddy valla naku ila donate cheyali anna ee nature naku obtain ayindi. And after he passed away, I would like to continue this. So na 7th class friend anamata Manoj, we were school friends. So I found him like ela ante I want someone to support me in this way. Na ekkadiki yellali ela cheyali anedi I don't know. So already Manoj is a like he's working along with them. Ala nenu Manoj ni kalsanu and nen cheppan I would like to drive naku ila food drive cheyalani undi ante. So he naku Vikil ni parichayam chesadu and like that I became a friend of Vikil and I'm an executive of this Friends Being Helping Hands and I did many food drives in lockdown situations also. And most probably I don't want to end my journey till this. If maybe I'll have a small break and for sure I'll continue in this till the end of my lifetime. And I want to support more people in many ways. I just like to support someone. Thank you so much. అంటే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఫైనాన్షియల్గా ఎక్కువ డబ్బులు అవుతాయి వాటికి, చాలా అవుతాయి, కొన్ని కాదు. ఎందుకంటే సకల సౌకర్యాలు అక్కడ కల్పించాలి అనుకుంటున్నప్పుడు చాలా అవుతాయి. దానికి మరి మీరు ఎలా కలెక్ట్ చేస్తుంటారు ఫండ్స్? అదే అండి, అంటే ఫస్ట్ స్టార్టింగ్ మేము ప్రపోజల్ పెట్టినప్పుడు మాకు కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏమంటారు అంటే నాకు వీలైంది నేను ఇస్తాను. సో ఇప్పుడు మాకు నెంబర్ ఆఫ్ కొంతమంది డోనర్స్ ఉంటారు కదా, సో ఒక్కొక్కరు ఒక్కొక్క నీడ్ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఐమ్ బ్లెస్డ్, ఇంకా వాళ్ళు ఉండడం వల్ల మాకు ఈజీగా అయిపోతుందండి.
గుడ్ సమర్థన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమర్థన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారంటే ఇప్పుడు చదువుకుంటున్నారు కదా మీరు? సో నేను ఒక సైకాలజిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. సైకాలజిస్ట్? ఓకే. మీరు ఆల్రెడీ సైకాలజిస్ట్ అవుదాం అనుకుంటున్నారు కదా, పిల్లల సైకాలజీ అనేది ప్రస్తుతం ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు సైకాలజీ అనేది బూమింగ్ అండి. ఇప్పుడు చాలా మంది మీరు ఆలోచిస్తే బయట చాలా మంది డిప్రెషన్ లో ఉంటారు, పిల్లలు ప్రతి ఒక్కదానికి డైవర్ట్ అయిపోతుంది. ఇంకా పిల్లల సైకాలజీ ఆలోచిస్తే ఏంటంటే, ఈ కరెక్ట్ జనరేషన్లో వాళ్ళు మౌల్డ్ అవ్వలేదు అనుకోండి, మనం పెద్ద పెరిగాక చాలా లైక్ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ మార్పులు చూడొచ్చు వాళ్ళ దాంట్లో. సో ఇప్పటికే మౌల్డ్ చేసుకుంటే పిల్లల్ని బాగుంటుంది అని నా ఆలోచన. అంటే ఫ్రీడమ్ ఇవ్వాలి అండి ఫస్ట్ థింగ్. నువ్వు అది చదువు ఇది చదువు అంటే కష్టం అండి. సో ఎక్కువ మార్క్స్ కోసం కాకుండా నాలెడ్జ్ కోసం చదవమని చెప్పాలి, అది మెయిన్ థింగ్. తమ్ముడు అది చేశాడు, బాబాయ్ ఇది చేశాడు కాకుండా నీకు నచ్చింది నువ్వు చేయమనడం బెటర్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మనోజ్. ఫ్రెండ్స్ బీయింగ్ హెల్పింగ్ హ్యాండ్స్లో నేను జాయింట్ సెక్రటరీ. నాకు 2016లో నదీం పరిచయం అయ్యాడు మా కాలేజ్ విఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్లో. అప్పటి నుంచి తను చేసే యాక్టివిటీస్లో నన్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేశాడు. నా 2017లో ఒకసారి కాల్ చేసి, మనోజ్ ఇక్కడ ఈవెంట్ చేద్దాం, మన సహృదయ అనదర్శనంలో ఈవెంట్ చేద్దామని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళాను. వెళ్ళి అప్పుడే నా స్టార్టింగ్ పాయింట్ అదే. అప్పటి నుంచి తను ఏం చెప్పినా కూడా ఖచ్చితంగా చేసి చూపించేవాన్ని. 2017 తర్వాత మన ఫుడ్ డ్రైవ్ చేయడం, బ్లాంకెట్స్ డ్రైవ్ చేయడం, వాటికి అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాను. అండ్ వికిల్ ప్రభు కూడా నాకు 2016లో పరిచయం అయ్యాడు, వయా నదీం ద్వారా నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి తన ఇన్స్పిరేషన్గా అయిపోయాడు. తను ఏం చేసినా కూడా తనకు నేను సపోర్ట్ ఇస్తాను, నేను ఏం చేయాలనుకున్నా కూడా తను నాకు సపోర్ట్ ఇచ్చి అన్ని విధాలుగా చేసాం. 2018లో 2019లో ఏమైనా బ్లాంకెట్ డ్రైవ్స్, ఫుడ్ డ్రైవ్స్ కానీ ఏం చేయాలనుకున్నా మన ఫుట్పాత్లో ఉండే పీపుల్స్కి చాలా వరకు చేసాము. మన లాక్డౌన్, రీసెంట్లీ లాక్డౌన్లో కూడా గ్రాసరీస్, ఫుడ్ డ్రైవ్, బ్లాంకెట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసాము. అండ్ ఇంకా చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ. ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, ప్రభుత్వం నుంచి కానీ లేక ఏదైనా స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? చాలా వచ్చాయండి, మా ఆఫీస్ నిండిపోయింది అవార్డుతో. సో ఫస్ట్ నేను ఐఐటి ఢిల్లీ నుంచి కర్మవీర చక్ర అవార్డు తీసుకున్నాను. అండ్ కమింగ్ టు ఇంకా యూత్ ఐకాన్ 2019 కూడా తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్ర సర్వభౌమ అవార్డు తీసుకున్నాను. అండ్ మెనీ థింగ్స్ చాలా ఉన్నాయిలేండి. సర్వీస్ అంటే నాకు ఒక పుష్అప్ లాంటిది అండి, సర్వీస్ అలా ఇంకా కూడా మీరు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అండ్ నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో ఇంకా చేయాలి చేయాలి అంటే వాటిని ఉద్దేశించుకొని కాకుండా ఏదో చేస్తే వస్తాయి. అంటే ఫస్ట్ థింగ్, ఇది మనకి ఎలా అంటే ఒక ప్రోడక్ట్ వర్క్ అనుకోవాలి మనం. ఫ్రెండ్ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ చెప్తే ఇంకా ఇప్పుడు మా టీంలో వచ్చేసి నేను చెప్పాను కదా నదీమ్, అనీష్ అని చెప్పేసి. సో నదీమ్ వచ్చేసి ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నారు, అండ్ అనీష్ వచ్చేసి ఇంజనీరింగ్ చేస్తారు. ఇంకా మేము అనుకున్నప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. దే ఆర్ ద కో ఫౌండర్స్ ఫర్ ఆర్ ఆర్గనైజేషన్. ఇంకా మేము ఏదైనా కానీ కూడా
ఫస్ట్ అనుకొని అన్నీ ప్లాన్ చేసుకొని ఏది చేస్తే ఏది బాగుంటుందని టీమ్ వర్క్ చూసుకొని ప్లాన్ చేసుకొని చేసేస్తాను. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్తారా? అంటే ఇప్పుడు నేను డివైడ్ అయిపోయాను వాళ్ళ నుంచి. ఇంకా నేను హైదరాబాద్ రావడం జరిగింది, వాళ్ళు వరంగల్లోనే ఉంటారు. బట్ నేను టైం దొరికినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. బట్ ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా సర్వీస్ గురించే మాట్లాడుతూ ఉంటాను, అదొక మెయిన్ ఆస్పెక్ట్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ అనీష్. ఐఎమ్ కో ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఫ్రెండ్స్ బీయింగ్ హెల్పింగ్ హ్యాండ్స్. సో ఈ ఫ్రెండ్స్ బీయింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క ఫౌండర్ వచ్చేసి ప్రసన్న వికిల్ అండ్ కో ఫౌండర్స్ వచ్చేసి నేను అండ్ నా ఫ్రెండ్ నదీమ్ ఖాన్. సో ఈ ఫ్రెండ్స్ బీయింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఆర్గనైజేషన్ మేము 2015 స్టార్ట్ చేయడం జరిగింది. సో వికిల్ అండ్ నదీమ్ వీళ్ళిద్దరు నా స్కూల్ మేట్స్. మేము ముగ్గురం స్కూల్ మే ఒకటే క్లాస్లో చదువుకున్నాము. ఆల్మోస్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి వీఆర్ స్కూల్ మేట్స్. సో కమింగ్ టు 10th క్లాస్ రాగానే వీళ్ళు ఇట్లా ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశారని తెలిసింది. దే బోత్ యూజ్ టు వర్క్. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది, సో వాళ్ళతో కలిసి వర్క్ చేద్దాం, దే ఆర్ డూయింగ్ గుడ్ యాక్టివిటీస్ అనిపించి సో నేను వాళ్ళతో జాయిన్ అయ్యి జరిగింది 2015. సో కమింగ్ టు నా ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఒక ఇక్కడ వరంగల్లో సహృదయ ఒక ఆశ్రమం ఉండేది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ వృద్ధాశ్రమంలో దివాళీ సెలబ్రేట్ జరిగింది. సో ఆ దివాళీ సెలబ్రేట్ చేయడం ఒక ఈవెంట్ వచ్చేసి ఇట్స్ అ టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై జర్నీ ఇన్ దిస్ ఎఫ్బిహెచ్ఎస్ఎస్ అనమాట. సో ఆ ఒక్క ఈవెంట్ వల్ల నేను డిసైడ్ అయ్యాను ఏంటంటే ఓకే దిస్ ఈజ్ అ వెరీ గుడ్, సో దీనిలోనే ఇన్వాల్వ్ అవ్వాలి, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అనిపించి సో ఐ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. సో ఈ ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్లో ఈ లాక్డౌన్ టైంలో మేము చాలా చాలా పీపుల్కి హెల్ప్ చేయడం జరిగింది. సో మెనీ పీపుల్ హు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అయ్యేది ఫుడ్ గురించి. సో సపరేట్గా ఒక హైదరాబాద్లో ఒక హోమ్ తీసేసుకొని అందులో ఐ మీన్ ఆర్ఫన్స్ పీపుల్ కానీ వృద్ధులు కానీ వీళ్ళందరికీ ఫుడ్ పెట్టడం ఇలాంటివన్నీ చేశాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ నల్లమల ఫారెస్ట్లో వీఆర్ ఒక ట్రైబల్ పీపుల్కి స్కూల్ కట్టేయడం జరిగింది. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ వెరీ గుడ్. సో ఇంకా ఇలాగే చేయాలని అనుకుంటున్నాం. సో మై నేమ్ ఈస్ నదీమ్ అండ్ నేను ఎఫ్బిహెచ్ఎస్ కోఫౌండర్ని. రైట్, మేము ఈ ఎన్జిఓ స్టార్ట్ చేసి అరౌండ్ 5 ఇయర్స్ అవుతుంది. మేము నా ఫ్రెండ్ వెన్ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్ నేను నా ఫ్రెండ్ వికిల్ని అప్రోచ్ అయ్యాను. తను అప్పుడే ఆల్రెడీ చాలా థింగ్స్ చేస్తుండే, ఇలాంటి సోషల్ సర్వీస్ చేస్తుండే. తను ఒక ఆర్ఫనేజ్ అని అక్కడే చదువుకుంటూ చేస్తున్నాను అన్నట్టు. సో అక్కడ మేము మా వర్క్ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను వికిల్ని అప్రోచ్ అయ్యి వికిల్ మనం ఇంకా బెటర్గా చేద్దామని నేను చెప్పాను. సో వికిల్ అండ్ మీ కలిసి మళ్ళీ ఆ నేమ్ని ఇంకా చేంజ్ చేసి వి రిజిస్టర్డ్ అవర్ ఎన్జిఓ. దెన్ ఆ టైంలో రీసెంట్గా మా 10th అయిపోయింది. సో మాకు ఒక ప్రాబ్లం అనేది అర్థమైంది, ఏంటిదంటే కెరియర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో